हेरि रूपमो गुरु रूपमो श्रीनान्न पादमे माकु शरण्यम्। గురువు అంటే అజ్ఞానం అనే చీకటను తొలగించి జ్ఞానం అనే ప్రకాశాన్ని అందించేవాడు గురువు. కర్మ ఫలదాత ఈశ్వరుడు, కానీ జ్ఞాన ఫలదాత గురువు. అంటే ఈశ్వరుడు అంటే మన కర్మకు ఫలితాన్ని ఇచ్చేస్తాడు, కానీ మనల్ని ఆ కర్మ చక్రం నుంచి విడుదల చేసి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. గురువు అమ్మ అంటే ఇప్పుడు మన నాన్నగారు, అసలు నాన్నగారు పేరంటే ఒక రోజు నాకు ఎలా తిరుగుతుందంటే నానా అని ఆ రెండు అక్షరాల్లో కూడా నా అంటే నారాయణుడు, నా అంటే నమశివాయ, అంటే శివకేశవులు ఇద్దరు కూడా ఆ పేరులో ఉన్నారమ్మా. అది ఆ పేరు యొక్క వైభవం. అది గురు భక్తుణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏమి చెనకలేరమ్మా అనేవారండి. కాబట్టి మన ఫైల్స్ అందరి నాన్నగారి దగ్గరే ఉంటాయండి. మన ఫైల్స్ ఎక్కడికి పంపి ఎవరికి ఇవ్వరండి, బ్రహ్మకి ఇవ్వరు, విష్ణువుకి ఇవ్వరు, శివుడికి ఇవ్వరు. మన ఫైల్ మన నాన్నగారి దగ్గర ఉంటుంది. మన సంచితములో నుండి ఆ ప్రారంధాన్ని తీసి పెట్టింది మనకు నాన్నగారండి. కాబట్టి ఆ వాసనలు నా నాన్నగారే సెలెక్ట్ చేశారు. ఈ వాసనలు ఈ జన్మలో ఇది పోగొట్టుకోవాలి, ఇవి పెట్టి జీవితంలో గురువుగా వచ్చి బోధిస్తూ మెల్లమెల్లగా నొప్పి కలగకుండా అవి ఉన్నాయని చూపిస్తూ అవి తీసేశారు. గురు రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం. పెద్ద పెద్ద బండరాళ్ళని సగం కరగబెట్టిద్దారు నాన్నగారు. నాన్నగారు అనేవారు కొబ్బరికాయ మొదటి పెట్టి తీయటం కష్టం, కానీ తర్వాత ఈజీగా వచ్చేస్తాయి. నిజంగా ఇప్పుడు సాధన మనం కరెక్ట్ గా చేసుకుంటే నాన్నగారు చెప్పినట్టల్లా కృషి పెంచుకున్నామా, మనం కృప కోసం ఆలోచించడం మానేసి మన చేతిలో ఉన్న కృషి మనం చేసుకుంటా ఎలా వెళ్ళిపోతే ఈజీగా గడపలు దాటినట్టు దాటిగలుగుతామమ్మా. గడపలు దాటినట్టు దాటేస్తాం. అక్కడ మధ్య మధ్యలో గొప్పలు తగులుతాయమ్మా, తగిలిన ఆకూడదు. మన గమ్యాన్ని చూపించారు కదమ్మా నాన్నగారు అక్కడ. శ్రీ నాన్నకి దే పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, గుండెలోన నాన్నకు గులాబీల మాల, సర్వాంతర్యామికి సంపెంగల మాల, గుండెలోన నాన్నకు గులాబీల మాల, సర్వాంతర్యామికి సంపెంగల మాల, మమతల మా నాన్నకు మందార మాల, మమతల మా నాన్నకు మందార మాల, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, శ్రీ నాన్నకి దే పూజ పాద పూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ. నాన్నగారి వైభవం అండి అమ్మా. 90 మార్కులు వచ్చే వాళ్ళకి మోక్షం ఇయటం ఏంటమ్మా? 90 మార్కులు వచ్చే వాళ్ళకి మోక్షం ఇయటంలో గొప్పతనం ఏముందమ్మా? ఆర్డినరీ పీపుల్ని, ఓ 30 మార్కులు వచ్చే వాళ్ళని, 25 మార్కులు వచ్చే వాళ్ళని, 30 మార్కులు వచ్చే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి మోక్షం ఇవ్వటంలో ఉందమ్మా గ్రేట్నెస్ అన్నారండి. అది నాన్నగారు చేశారండి. నాన్నగారు చేస్తున్నారు, ఆ వర్కే చేస్తున్నారండి నాన్నగారు. హరి రూపము గురు రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం. మన మన ఇంద్రియాలకు ఇంద్రియంగా ఉన్నారు. ఏ ఇంద్రియం బయటికి వెళ్దాం అనుకున్నా ఆ ఇంద్రియానికి సంబంధించిన మాటలన్నీ టీచింగ్ అంతా వచ్చేసింది. చెవుల గురించి, నోరు గురించి, ఇవన్నీ బాహ్యంగా ఏ ఆకర్షణలు ఉన్నా ఆకర్షణలకు సంబంధించిన టీచింగ్ అంతా వచ్చేసింది కదా. అంటే ఇంద్రియాలకి ఇంద్రియంగా ఉన్నారు, మాటకి మాట అయి ఉన్నారు, మళ్ళీ మనసుకి మనసు అయి ఉన్నారు. మనసు నిండా ఆయన కదమ్మా,
మనసుకి మనసు ఉన్నారు, ప్రాణానికి ప్రాణంగా ఉన్నారు. ఆయన మన ఆయనతో సాదాత్యం, ఆయనతో భక్తి, ఆయనతో ఇష్టం సరిపోతుంది మన జీవితానికి. ఏనుగు మీద గిరి రూపమో